అందరికీ నమస్కారం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శోభకృత్రామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు ఈ వీడియోలో మనం కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రాశికి ధనిష్ట శతవిషం పూర్వభాద్ర నక్షత్రములు ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం ఆరుగా చెప్పబడుతోంది ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే ఆ సమయంలో శని మరియు బృహస్పతి మీ పన్నెండవ ఇంటిని ఆక్రమించినందున సంవత్సరం ప్రారంభంలో మాత్రమే ఇబ్బందులు ఎదురవుతాయి ఎక్కువగా మీ పన్నెండవ ఇంట్లో కూడా శని సంచారిస్తాడు ఈ సమయంలో ఖర్చులు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి అయితే రెండవ ఇంట్లో బృహస్పతి కారణంగా మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ ఆర్థిక స్థితిని అదుపులో ఉంచుకోగలుగుతారు శని సంచరించిన తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి మరియు మీరు మీ నిధులను చక్కగా నిర్వహించగలుగలుగుతారు ఈ సంవత్సరం వివిధ రకాల పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడానికి మీకు అద్భుతమైన అవకాశం ఉంటుంది మరియు మీరు స్టాక్ మార్కెట్లలో డబ్బు సంపాదించాలనుకుంటే మీరు ఆ ప్రాంతంలో కూడా చాలా విజయాలను చూడవచ్చు ముఖ్యంగా జూన్ జూలై నెలలో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పబడుతోంది ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నీ ఎక్కువ కాలం ఉండవు తొందరలోనే తొలగిపోతాయి కుజుడు తిరోగమనంలో ఉంటాడు బృహస్పతి రెండవ ఇంట్లో ఉంటాడు అయితే శని పన్నెండవ ఇంట్లో వారికి పైన ఉంటుంది ఆకాశంలో దాని స్థానానికి దర్శనం ఉంటుంది ఈ గ్రహాల అమరికల ఫలితంగా మీరు కుటుంబం మరియు కుటుంబ జీవితం ఒత్తిడి మరియు సంఘర్షణలను అనుభవిస్తుంది ఇంటి వాతావరణాన్ని నాశనం చేసే సామరస్యం లేకపోవడం వల్ల కుటుంబ సభ్యుల సమర్థవంతంగా కమ్యూనికేషన్ మీరు చేయలేకపోతూ ఉంటారు ఏది ఏమైనటికీ శని యొక్క రాశి మారినప్పుడు విషయాలు మెరుగుపడతాయి మీ మాటలు ఇంట్లో కూడా గుర్తించబడతాయి మరియు మీ ప్రసంగం మధురంగా మారుతుంది ఇది కుటుంబ సమస్యను నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది ఏప్రిల్ మరియు ఆగస్టు మధ్య తోపుట్టువులతో ఎలాంటి విభేదాలను నివారించకండి ఎందుకంటే వారు శారీరక సమస్యలకు బాధపడవచ్చు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఇంట్లో వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది మరియు నవంబర్ నుండి డిసెంబర్ వరకు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి కుటుంబంలో ముఖ్యంగా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించుకోవటం వల్ల మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి అందరూ అన్యోన్యంగా సుఖ సంతోషాలతో ఉంటారు కళ్యాణం చేయటం వీలు కాని వారు కనీసం పదకొండు రుద్రాలు మహాన్యాసపూర్వకంగా పదకొండు రుద్రాలు అభిషేకం చేయించుకోవటం ద్వారా మంచి ఫలితాన్ని మీకు పరమేశ్వరుడు అందజేస్తాడు ఈ సంవత్సరం విద్యార్థులకి మంచి ఫలితాలనే చెప్పవచ్చు చదువుపరంగా విద్యార్థులు ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చదువు విషయంలో బద్ధకంగా వ్యవహరిస్తారు కానీ ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి వీరు పుస్తకం పట్టుకుంటే మాత్రం ఎంతో చురుగ్గా వాళ్ళ స్నేహితుల కంటే చురుగ్గా ముందుకు వెళుతూ ఉంటారు విద్యారంగంలో కాబట్టి బద్ధకం లేకుండా పొద్దున్నే నిద్ర లేచి తెల్లవారుజామున లేచి చదువుకున్న చదువు బాగా ఉండి కాబట్టి పొద్దున్నే లేచి దంతధావన చేసుకొని చిన్నపిల్లలు విద్యాభ్యాసం అనేది చేస్తే మంచి ఫలితాలు వస్తుంది అంటే పొద్దున్నే లేచి చక్కగా చదువుకోమని దీని యొక్క అర్థం అన్నమాట ముఖ్యం మీద ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి అంతా శుభమే జరుగుతుంది శివ కళ్యాణం లేదా అభిషేకం చేయించుకోవడం ద్వారా కుటుంబంలో రాబోయే చికాకులు తొలగిపోయి మంచి ఫలితాన్ని అందజేస్తాడు పరమేశ్వరుడు స్వస్తి